మాది కర్నూలు జిల్లా మంత్రాలయం మండలం అండి. మాది చెట్నపల్లి గ్రామము. ఇక్కడ చెట్నపల్లి గ్రామంలో చాలా బాలనాగిరెడ్డి అన్న గారు బాగా చేస్తున్నారు. మేము ఇంట్లో వాళ్ళు కూడా చేయరండి, అంత బాగా చేస్తున్నారు బాలనాగిరెడ్డి గారు. మాకు ఇక్కడ బాలనాగిరెడ్డి గారు ఎమ్మెల్యేగా, జగన్ ముఖ్యమంత్రిగా ఉంటేనే బాగుంటది. మా పొదుపు లక్ష్యంలో ప్రతిదీ వచ్చింది. మాకు పొదుపు లక్ష్యంలో రుణమాఫీ అయితేనేమి, పావుల వడ్డీ అయితేనేమి, సున్నా వడ్డీ అవన్నీ బాగా వచ్చినాయి. మాకు మళ్ళీ చాలా మందికి బాగా జరిగిందిలేండి. అమ్మ ఒడి అయితేనేమి, విద్యా దీవెన, విద్యా కానుక, వసతి దీవెన అన్ని వచ్చినాయి. చాలా బాగుంది జగన్ గారి ప్రభుత్వము. అది వస్తే బాగుంటుందండి. ఇంకా వస్తే ఇంకా కొన్ని పథకాలు కూడా ఇంకా ఇస్తామన్నారు. జగన్ గారు వస్తే బాగుంటది. మళ్ళీ మళ్ళీ జగన్ గారే సీఎం కావాలని కోరుకుంటున్నాము. నా పేరు నరసమ్మ, చెట్నపల్లి. మాది మాకేమి పింఛన్ వస్తుండది, రైతు భరోసా కూడా వస్తుండది. నెల నెల ఇంటికి వచ్చి ఇచ్చిపోతుండారు. మాకేం ప్రాబ్లం లేదు. జగన్ అన్నదే మాకు బాగుంది. ఒకసారి పడుతుండవి 13,500 అన్ని రైతు భరోసా అన్ని బాగానే వస్తుండవి. మాకు ఇంటికి వచ్చి ఇచ్చిపోతుండారు పింఛన్లు కూడా. మాకేం ప్రాబ్లం లేదు. జగన్ అన్న ప్రభుత్వమే కావాలి. మాకు పింఛన్లు వస్తాయి సార్, నెల నెల పింఛన్లు వస్తాయి. ఇవి రైతు భరోసా డబ్బులు పడతాయి. వాళ్ళెండ్రులు ఉండేదే మేలు సార్. ఇంటింటికి వచ్చి ఇచ్చిపోతారు కదా. మాము పోయి ఇచ్చుకొచ్చుకోవాలంటే కొంత కష్టం అవుతుంది. మాకు జగన్ వస్తే బాగా సార్. మాకు జగన్ ప్రభుత్వం వస్తే బాగా సార్. నా పేరు హేమావతి. జగన్ అన్న ప్రభుత్వం బాగుంది. మాకు ప్లాట్ వచ్చింది, డబ్బులు పన్నాయి, అమ్మఒడి వస్తుంది పిల్లలకి, పింఛన్ వస్తుంది, అన్నీ బాగుంది. ప్రభుత్వం అన్న ప్రభుత్వం వచ్చినాక డబ్బులు 15,000 వస్తున్నాయి. ఇంకా టీడీపీ కన్నా జగన్ అన్న ప్రభుత్వమే బాగుంది. జగన్ అన్న వస్తేనే బాగుంటుంది మా వరకు. నా పేరు ఈరమ్మ. జగన్ అన్న తరపు నుంచి మాకు స్థలం వచ్చింది, ఇల్లు వచ్చినాయి, అమ్మ ఒడి పడింది, డబ్బులు వస్తున్నాయి, రైతు భరోసా వస్తుంది. మాకు ఈ ప్రభుత్వం అంటే ఏమీ అన్యాయం అంటే లేదు, బాగానే జరిగింది. జగన్ అన్న ప్రభుత్వం అని బాగుంది మాకు. ఇంతకుముందు అమ్మ ఒడి లేదు, ఏమి లేదు టీడీపీ ఉన్నప్పుడు. ఇప్పుడైతే పిల్లలకి స్కూల్ని అంతా మాకేం లోటు లేనట్లా చెప్పిస్తున్నారు.